హలో అండి అందరికీ. ఈరోజు అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ చేద్దామండి. దీనికి కావాల్సినవి వంకాయలు, నేనైతే తెల్ల వంకాయలు వాడతాను, మీకు ఏవి నచ్చితే అవి వాడండి. ఉల్లిపాయలు, టమాటా, ధనియాలు, కొంచెం కాజు, రెండు ఎండుమిర్చి, ఇలాచి, నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీలు, ఇవన్నీ మసాలాకు కావాల్సినవి. కొంచెం దోరగా వేయించుకోవాలండి, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని గుత్తి వంకాయకి ఈ మసాలానే బాగుంటుంది, గ్రేవీ థిక్గా వస్తుంది, మంచి రుచి కూడా వస్తుంది. ఇవన్నీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే రెండు టమాటాలు వేసేసి ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా, చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ తయారవ్వాలి, అప్పుడే బాగుంటుంది మనకి కర్రీ. చూసారా, మసాలా తయారయ్యే లోపల మనం వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత అదే గిన్నెలో నూనె పోసుకొని, కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి, వంకాయలు బాగా వేయించుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా వేస్తారు, నేనైతే వంకాయలు వేయించేసే మసాలా తర్వాత వేస్తానండి. ఈ విధంగా వంకాయలు అనేది బాగా కొంచెం కలర్ మారేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ కదండి, ఆయిల్ కొంచెం పైకే వస్తుంది, అందుకని మూత పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వంకాయలు మనకి వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం నూనె మళ్ళీ యాడ్ చేసుకోవాలి, తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవాలి. ఈ మనం తయారు చేసిన మసాలా ముద్ద మొత్తం బాగా నూనె పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకుంటాను. నేనైతే డైరెక్ట్గా వంకాయలు వేసి ఎప్పుడు వేయను, మసాలా వేయించుకున్న దాంట్లోనే మనకి కర్రీ రుచి అనేది బాగా వస్తుంది. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి, సిమ్లోనే ఉండాలి. మసాలా బాగా వేయించాలండి, ఈ విధంగా కలిపేసి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలా అయితే మనం వేయించుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది, ఇంకొకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టుకోవాలి. స్మెల్ బాగా వస్తుందండి, ఆయిల్ పైకి తేలినాకనే వంకాయలు అనేది వేసుకుంటే రుచి బాగుంటుంది. కొంచెం ఓపికగా ఏదైనా వండుకుంటే తినాలనిపిస్తుంది, గబగబా ఏదో అన్నీ వేసేసాం వండేసామంటే తినబుద్ధి కాదండి. ఇలా మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు అందులోనే మన దగ్గర ఉన్న కొంచెం గరం మసాలా పొడి, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి మానేసేయండి. కారం కూడా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా కారం యాడ్ చేసేసి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టాలి, అప్పుడు ఆ కారం అనేది మసాలాకి బాగా పడుతుంది. సిమ్లోనే పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాను నేను. కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెడతా, ఒక రెండు నిమిషాలు, రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ ఉండాలండి. చూసారా, మసాలా బాగా వేగిపోయింది కారం పట్టిన తర్వాత. ఇప్పుడు అదే వంకాయలు అందులో వేసేసి మెల్లగా మనకి చేప ముక్కలు ఎలా అయితే కలుపుకోమో ఇప్పుడు వంకాయలు కూడా కలపొద్దు, మెల్లగా దానిపైన కొంచెం మసాలా యాడ్ చేసేసి మూత పెట్టేయాలి. అప్పుడు వంకాయ ముక్కలకి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కదా. ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు వంకాయ ముక్కలకి మసాలా బాగా పట్టేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి, కొంచెం, మరీ ఎక్కువ వేయొద్దు, పులుపు వచ్చేస్తుంది. కొంతమంది మిక్సీ పట్టినప్పుడే మసాలాలోనే వేస్తారు, నేనైతే సపరేట్గా వాటర్ తీసేస్తా. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి దానికి సరిపడా.
వాటర్ పోసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకబెడితే వంకాయలు అనేది బాగా ఉడికిపోతాయి. దగ్గర పడిన తర్వాత తీసుకోవచ్చు. ఇవి అన్నంలోకి కానీ రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ. ప్రతి ఫంక్షన్స్లో పెడతారు. వెజ్ కర్రీ పెట్టినప్పుడు కంపల్సరీ ఈ కర్రీ అయితే ఉంటుందండి. వంకాయ కర్రీ నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను ముందు కొత్తిమీర అది వేయలేదు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టాను. కొత్తిమీర కరివేపాకు వాసన బాగా పట్టాలని చెప్పేసి చూసారా కర్రీ మనకి రెడీ అయింది. ఒక బౌల్లోకి తీసుకొని వేడి అన్నంతో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో, తప్పకుండా ట్రై చేయండి. మీరు చూసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.